రేపే ఫైనల్కి ఎవరు వెళ్ళిపోతారో తెలిపబోతుంది. వాస్తవంగా ఎలక్షన్స్ పుణ్యమా అని చెప్పి T20 వరల్డ్ కప్ టెంపో అంత లేదు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కొంత దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, కానీ ఇంకా ఈ రాజకీయాలు ఈ హడావిడి మధ్యన ఉండటం వల్ల సోషల్ మీడియాలో T20కి సంబంధించి పెద్ద టెంపర్మెంట్ కనిపించలేదు, కొంతమందికి మాత్రమే నడిచింది. అయితే అలవోకగా గెలుచుకొచ్చింది అనే కంటే కూడా కష్టపడి గెలుచుకొచ్చింది భారత్, కాకపోతే అజేయంగా అంటే అపజయం ఎరుక్కుండా విజయం సాధించుకొచ్చింది. ఇప్పుడు అసలు పరీక్ష ఉంది. ఎందుకంటే ఫైనల్స్లో రేపు సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్తో తలపడబోతూ ఉండటం అన్నటువంటిది. ఇక్కడ రెండు సెమీస్లు జరగబోతున్నాయి, రెండు ఒకేసారి జరగబోతున్నాయి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకి రేపు రాత్రి 8 గంటలకి రెండో సెమీస్లో ఇంగ్లాండ్ని భారత్ ఢీకొనబోతోంది. ఉదయం 6 గంటల నుంచి తొలి సెమీస్లో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ ఢీకొనబోతున్నాయి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికా మీద గెలిస్తే సంచలనమే, అప్పుడు ఫైనల్కి అది వచ్చేస్తుంది. రేపొద్దున మనం ఇంగ్లాండ్ మీద గెలిస్తే ఇంతకుముందు అయినట్టు ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి మధ్యన ఫైనల్ అవుతుందా చూడాలి. కాకపోతే అంత సులభంగా దక్షిణాఫ్రికా మీద గెలవటం అది నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి ఇంగ్లాండ్తో భారత్కి క్రికెట్ పుట్టిన దేశం, క్రికెట్ని మనకు పరిచయం చేసిన దేశంతో మనం ఆడబోతున్నటువంటి సెమీఫైనల్, ఇది అసలు టెస్ట్. ఏం జరుగుతుందో చూడాలి.